నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా వెళ్తున్నారు వారాహ యాత్రతో ఆయన చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి ఇటువంటి సమయంలో ఆయన దూకుడుకు బ్రేక్ పడేలాగా లేదంటే ఆయన్ని కించపరిచేలాగా ఆయన్ని కాస్తంత అంటే నిరాశపరిచేలాగా తాజాగా ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖ చూస్తే ఆయనకి మతి తప్పింది మతితో పాటు శృతి గతి అన్నీ తప్పినవి లేదంటే ఆయన అజ్ఞానాన్ని ఈ విధంగా ఉంది అని చెప్పే ప్రయత్నం ఒక మూడు పేజీల లేఖ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి రాశారు అది బహిరంగంగా ప్రెస్ ద్వారా రిలీజ్ చేశారు ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు చూస్తూ ఉంటే ఒక దశ దిశ లేకుండా ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ లేఖలో చాలా ప్రశ్నలు సంధించారు అసలు ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా క్లాస్ తీసుకున్నారు అన్నట్టుగా ఉంది ఆ లేఖ మొత్తం ఉంటే అంటే ఒకటి గోదావరి జిల్లా గౌరవాన్ని చూపిస్తూనే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు అడగాలనుకున్న ప్రశ్నలు కూడా అడిగేశారు ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక రకంగా ఆయన వ్యతిరేక వర్గం లేదంటే వైసీపీ అభిమానులు చేస్తున్న ట్రోల్స్ కడిగి పారేశారు పవన్ కళ్యాణ్ గారిని ముద్రగాడానికి మరి ఏ ఏ రకంగా కడిగారు ఏ నీళ్ళతో కడిగారు అయితే ఓకే అది పక్కన పెడితే వాళ్ళు ఆ స్థాయిలో చేసుకుంటారు కాబట్టి కొన్ని సూటి ప్రశ్నలు అయితే సంధించారు నూట ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా లేకున్నప్పుడు ఎలాగ సీఎం పదవి వస్తుంది అని చెప్పి అడుగుతారు ఎలాగ సీఎం పదవి కావాలని అడుగుతారు పొత్తుల విషయం క్లారిటీ లేకుండా మీరు ఎలాగ సీఎం పదవి కోసం పోటీ పడతారు ఇలాంటి ప్రశ్నలు అంటే ఇందులో కొన్ని ప్రశ్నలు కొంతమందికి నచ్చట్లేదు ముద్రగడ పద్మనాభ గారు చేసిన ప్రశ్నలు కాపు నేతలే తిరస్కరిస్తున్నారు జనసేన అయితే ఖచ్చితంగా తిరస్కరిస్తుంది అదే నేపథ్యంలో కొంతమంది కాపుల్లో అయితే మాత్రం ఎందుకంటే ఈయన కూడా రాజకీయ నాయకుడి కంటే ముందు కాపు నాయకుడు కాబట్టి కాపు ఉద్యమాలను అయితే బలంగా చేసి ఉన్నాడు కాబట్టి కొంతమంది కాపున్న సామాజిక వర్గ నేతలు కూడా కాస్తంత అయోమయంలో పడ్డారు ఎందుకంటే ద్వారంపూడి రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద ఆ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ ఆయన మాట్లాడడం ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖ ఇప్పుడు పవన్ వ్యూహానికి దెబ్బ కొట్టిందా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఆయన ముందే చెప్పారు ఇది ఒక వ్యూహం ఉంది నా దగ్గర ఆ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నాను ఆ వ్యూహంలో ప్రధాన భాగం ఏంటి అంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి గతం కంటే కాపు సామాజిక వర్గం ఈసారి పూర్తిగా జనసేనకి అండగా నిలబడుతోంది అని ఆయన బలంగా నమ్మారు అలాగే నిలబడింది కూడా కానీ ఈయన రేజ్ చేసిన పాయింట్లు ఈయన రేజ్ చేసిన ప్రశ్నలు ముద్రగడ పద్మనాభం గారు రేజ్ చేసిన పాయింట్స్ చూస్తే నిజంగా కొంతమంది కాపు సామాజిక వర్గంలో కూడా ఆ డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఇవన్నీ నిజమే కదా అని అందులోకి ముద్రగడ పద్మనాభం ఆయన కాపు నాయకుడు కాబట్టి తుని రైల్వే ఘటనకు సంబంధించి ఆయన ఒకప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఆయన ఏ స్థాయిలో ఉద్యమం చేశారు అనేది అందరికీ తెలుసు ఆయన కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యేగా కూడా పలుసార్లు పనిచేశారు ఆయన కూడా రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తే సో ఆ అనుభవంతో ఆయన ఈ ప్రశ్నలన్నీ సంధించిన నేపథ్యంలో ఇప్పుడు కాపు ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉంది అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట కాపు సామాజిక వర్గం ఆ ఓట్లతో ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ గత కొద్ది కాలంగా ఒక బిల్డింగ్ కట్టుకున్నారని చెప్పొచ్చు ఆ ఓట్ల బలం పెంచుకున్నారని చెప్పొచ్చు ఆ ఓట్ల ద్వారా ఇప్పుడు అందులో ఎన్ని ఫ్లోర్లు కుప్పకూలుతాయి అనేది ఇక్కడ కీలకం ఈ లేఖ ద్వారా లేదంటే కాపుల్లో వస్తున్న వ్యతిరేకత ద్వారా అంటే ఒక క్లారిటీ ఇవ్వలేనప్పుడు క్లారిటీగా ముందుకు వెళ్ళలేనప్పుడు ఇటువంటి చీలిక కామన్గా వస్తుంది అదే కనుక ముందే క్లారిటీ ఇచ్చేస్తే ఒకవేళ ఆయన వ్యూహం వర్కౌట్ అవుతుందేమో అనేది ఈ లేఖ సారాంశం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీని మీద చాలామంది స్పందించారు హరిరామ్ జోగే గారు లేదంటే జనసేనలో ఉన్న కీలక నేతలు అందరూ స్పందించారు కానీ ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం గారు స్పందించిన ఈ లేఖాస్త్రం ప్రభావం జనసేన మీద ఏ విధంగా ఉంటుందనేది రేపెన్నికల్లో చూడాలి